ప్రేమం మలయాళ మూవీ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అందులో సాయి పల్లవి క్యారెక్టర్ ని ఎవరూ మర్చిపోరు. లెక్చరర్ అండ్ మెమరీ లాస్ పేషెంట్ గా ఎంతో సహజంగా నటించింది సాయి పల్లవి. ఆమె అందం అభినయం కుర్రకారు ఎవరూ మర్చిపోరు. దాదాపు అన్ని లాంగ్వేజ్ వారు ఆ సినిమాని చూశారు. దాన్ని చైతు తెలుగులో రీమేక్ చేశారు. ఇక్కడ అటువంటి ప్రజాదరణ పొందింది. కాకపోతే సాయి పల్లవి క్యారెక్టర్ ని శృతి హాసన్ చేసింది. ఇప్పుడు ఇదంతా చెప్పడానికి కారణం సాయి పల్లవిని ఎక్స్పోజింగ్ చేయమని ఒక తమిళ సినిమా ఆఫర్ ఇచ్చిందట. సాయి పల్లవి దానికి నేను ఎక్స్పోజింగ్ చేయనని చెప్పిందట. ఇలాంటి ఆఫర్స్ ఎన్నో వదిలేసింది సాయి పల్లవి. అయినా సాయి పల్లవితో ఎక్స్పోజింగ్ ఏంటి? కొందరు హీరోయిన్స్ మొదటి సినిమాతోనే ప్రేక్షకులలో ఒక విధమైన ముద్ర వేసుకుంటారు. సాయి పల్లవిని మొదటి సినిమాలో చూసిన వారు ఆమె ఎక్స్పోజింగ్ చేస్తే చూసి ఇష్టపడే వారి కంటే ఎందుకు ఇలా చేసింది అని బాధపడేవారు ఎక్కువ మంది ఉంటారు. అయినా కొన్ని ఫేసులకున్న అపీరియన్స్ అటువంటిది. సౌందర్య, నిత్యా మీనన్, ఇప్పుడు సాయి పల్లవి ఎక్స్పోజింగ్ క్యారెక్టర్స్ కంటే హోమ్లీ క్యారెక్టర్స్ కే ఎక్కువ ఆడియన్స్ కి నచ్చుతారు. సాయి పల్లవి దానిని ముందుగానే తెలుసుకుని రిజర్వ్ చేసి తెలివైన పని చేసింది అని చెప్పాలి. ఇప్పుడు సాయి పల్లవి శేఖర్ కమల ఫిదాలో నటిస్తుంది. దానిలో ఆమె క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే సినిమా రిలీజ్ వరకు ఎదురు చూడక తప్పదు.